Hello foodies, welcome back to our channel Vanshika's World. This video lo bun intlone ela cheyalo chuddama. Andaru chala ishtanga tintaru kadandi ee buns ni. So veetnaithe ippudu manam intlone cheseddam, adi kuda idli patralo. Manam idli chesukune ginne untundi kada, danlone veetni easy ga cheseyach anamata. Kaakapothe koncham processing ki time padutundi, endukante idi baaga nanal pindi. అప్పుడే మనకి బన్స్ అనేవి చాలా సాఫ్ట్ గా వస్తాయి. ఓకే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. దీనిలో జల్లించుకున్న మైదా పిండిని 2 కప్పులు వేసుకుంటున్నానండి. ఇది 1 కప్ వచ్చి 250 ml ఉంటుంది. తర్వాత దీనిలో కొద్దిగా సాల్ట్, స్పూన్ 1/2 పంచదార, అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి అన్నీ కూడా ఒక్కసారి కలుపుకోండి. తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ పెరుగు, అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యి లేదంటే బటర్, అలాగే ఆయిల్, ఈ మూడిట్లో ఏదో ఒకటి మీరు యూజ్ చేయొచ్చు. ఇవి వేసిన తర్వాత కూడా ఒకసారి ఇలా కలుపుకోండి. తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా కొంచెం మన చేతికి అంటుకునేటట్టే పిండిని కలుపుకోవాలి. మరి గట్టిగా చపాతీ పిండి కలిపినట్టు కలుపుకూడదండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా స్టిక్కీ స్టిక్కీగా కలుపుకోవాలన్నమాట. మళ్ళీ కొద్దిగా నెయ్యి అయినా లేదంటే బటర్ అయినా లేదంటే ఆయిల్ అయినా మీకు ఏది అవైలబుల్ ఉంటే అది యూజ్ చేయొచ్చు. కొద్దిగా వేసుకుని ఒకసారి మళ్ళీ అంతా కూడా కలుపుకోండి. తర్వాత మళ్ళీ పైన కొద్దిగా ఆయిల్ లేదంటే బటర్ లేదంటే నెయ్యి ఏదో ఒకటి వేసుకుని మొత్తం అంతా కూడా పిండికి స్ప్రెడ్ చేసి కొంచెం సేపు వదిలేసేయాలండి. 1-2 అవర్స్ అయినా దీన్ని ఇలా వదిలేసేయాలి. దీనిపైన నార్మల్ మూత పెట్టే కన్నా ఒక క్లాత్ని తడి చేసుకుని అది వాటర్ పిండేసి ఆ తడిగా ఉన్న క్లాత్ని పెట్టుకోవడం వల్ల మనకి పిండి అనేది మంచిగా ఉబ్బుతుందన్నమాట. ఒకవేళ ఎవరికైనా కొంచెం పిండి సరిగా ఉబ్బలేనట్టు అనిపిస్తే కనుక దానిపైన మళ్ళీ మూత పెట్టేసి ఇంకొంచెం సేపు ఉంచుకోండి. ఓకే, ఇప్పుడైతే నేను మళ్ళీ ఆ మూతను తీసేసి మళ్ళీ కొద్దిగా బటర్ అనేది వేసి కలుపుతున్నాను. బాగా కలపాలన్నమాట పిండిని. మనకి ఏ పిండి అయినా సరే బాగా ఎంత బాగా కలుపుతామో అప్పుడే అది మనకి చాలా సాఫ్ట్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ నేను చపాతీ పీటను తీసుకున్నానండి. దీనిపైన కొద్దిగా బటర్ని వేసి ఆ పీట మీద అలా అప్లై చేశాను. తర్వాత దీనిపైన పిండిని వేసుకుని మళ్ళీ బాగా కలుపుకుంటున్నాను. మీరు అబ్జర్వ్ చేశారు కదా, ఇది పిండిని ఎంత బాగా మనం కలిపితే అంత బాగా వస్తాయన్నమాట, అంత సాఫ్ట్గా వస్తాయి బన్స్. సో అందుకనే దీన్ని ఎంత వీలైతే అంత ఎక్కువగా కలపాలి. తర్వాత నేను వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకుంటున్నానండి. ఫస్ట్ ఆ పిండి అంతటిని కూడా ఇలా చిన్న చిన్న బాల్స్ కింద చేశాను. నెక్స్ట్ ఇడ్లీ రేకుంటుంది కదా, అది తీసుకుని దానికి మళ్ళీ నేను ఇలా బటర్ని అప్లై చేస్తున్నానండి. ఇక్కడ కూడా మీరు నెయ్యినైనా యూజ్ చేయొచ్చు లేదంటే ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకే, మొత్తం అన్నిటికీ అప్లై చేసిన తర్వాత నేను ఒక బాల్ని తీసుకుని ఇలా నేను రౌండ్గా వచ్చేటట్టు చేసుకుంటున్నానండి. చూడండి, నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా చేస్తే కనుక మీకు ఇది రౌండ్ షేప్ అనేది వస్తుంది. చూసారు కదా, నీట్గా రౌండ్గా వస్తుంది కదా షేప్. ఇలా చేసి పెట్టుకోవాలన్నమాట. అన్నిట్లోనూ కూడా నేను అవి పెట్టేశానండి. మళ్ళీ తడి క్లాత్ని వేసుకుని ఇలా 1-2 గంటలు వదిలేసేయండి. 1-2 గంటల తర్వాత ఇవి మళ్ళీ ఉబ్బుతాయన్నమాట. ఆల్రెడీ ఇందాక మనం పిండిని కలిపి పక్కన పెట్టిన తర్వాత కొంచెం ఉబ్బుతుంది, మళ్ళీ ఇలా రౌండ్గా బాల్స్ చేసి పెట్టిన తర్వాత మళ్ళీ ఉబ్బుతుంది. చూడండి, మీకు ఆ క్వాంటిటీ అనేది తెలుస్తుంది కదా, అది కొంచెం ఉబ్బి మనకి ఎత్తుగా అయింది కదా. సో ఇలా అయితే మనకి బన్స్ అనేవి పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తాయని అర్థమండి. ఓకే, నెక్స్ట్ నేను స్టవ్ ఆన్ చేసి ఆ ఇడ్లీ గిన్నె అయితే పెట్టుకున్నాను. ఈ గిన్నెలో నేను సాల్ట్ కానీ ఇసుక కానీ అడుగున ఏమీ వేయలేదు, అలాగే అడుగున చిన్న బౌల్ కూడా ఏం పెట్టలేదు. ఎందుకంటే ఈ ఇడ్లీ రేకు అడుగున టచ్ అవ్వదు, సో అందుకనే నేను ఇంక అలాంటివి ఏం పెట్టలేదు. ఓకే, ఇడ్లీ రేకునైతే నేను ఇందులో పెట్టేశానండి. తర్వాత దీనిపైన పాలని అప్లై చేశాను. ఇలా పాలను అప్లై చేసుకోవడం వల్ల మనకి కలర్ అనేది చాలా మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, దీన్ని 1 అరగంట 1 30 నిమిషాలు అయితే అలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, మంచిగా కుక్ అయింది కదా. సో వీటిని అయితే ఒకసారి టర్న్ చేసుకుందాం, ఎందుకంటే అడుగు వైపున మనకి కలర్ అనేది వచ్చేస్తుంది, పై వైపున రాదు. అందువల్ల 1-25 మినిట్స్ తర్వాత వీటిని మనం టర్న్ చేసుకుని ఇంకొక 5-10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో అలా కుక్ చేసుకోండి. రెండు వైపులా కూడా నీట్గా కుక్ అవుతుంది. ఓకే, నేనైతే గిన్నెలో నుంచి దీన్ని తీసేసాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మంచి కలర్తో కుక్ అయిందో. వీటిని తీసిన తర్వాత పైన కొంచెం
బటర్ నైతే అప్లై చేశానండి. ఇలా అప్లై చేయడం వల్ల ఇది గట్టిగా అయిపోకుండా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. సో ఇలా బటర్ని అప్లై చేసి మళ్ళీ కొంచెం సేపు చల్లారే వరకు తడి క్లాత్ అనేది పైన వేసుకుని పక్కన పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత చూసారంటే సాఫ్ట్ సాఫ్ట్గా బన్స్ అయితే రెడీ అయిపోతాయి. ఈ బన్స్ చేయడం అయితే చాలా చాలా ఈజీ అండి, కాకపోతే పిండి నానడానికి కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది. అలా అయితేనే బన్స్ మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. వీటిని అయితే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారనమాట. మనం బయట నుంచి కొనుక్కు తెచ్చుకోకర్ లేకుండా ఇంట్లోనే చేసి పెట్టుకుంటే హెల్దీ అండ్ టేస్టీ. ఈ బన్స్ మీకు కూడా నచ్చాయా? అయితే వెంటనే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, టేక్ కేర్.